మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ జేసుధ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆర్ఆర్ దాబాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం జయసుధ మాట్లాడుతూ, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాబా యజమానిని కమలాకర్పై సెక్షన్ 41 కింద కేసు నమోదు చేయటం జరిగిందన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ జేసుధ, ట్రైనింగ్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నేను మరియు నా సిబ్బంది జరిపిన దాడులలో నిజాంపేట్ మండలం అవుట్స్కర్ట్స్ లో ఆర్ఆర్ దాబాలో ఓపెన్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కింద ఇద్దరు పట్టుబడడం జరిగింది. ఆ ఇద్దరు మీద సెక్షన్ 8A కింద ప్రొహిబిషన్ యాక్ట్ కింద మరియు ఇలా ఆలోచిస్తున్నందుకు దాబా ఓనర్ అయిన కమలాకర్ మీద 15R4 రెడ్ విత్ 41 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన శిక్షలు అమలవుతుంది.